తాగడం మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం. మానడం మానకపోవడం మీ ఇష్టం, కానీ స్త్రీలను గౌరవించండి, రక్షించండి. ఈ చిత్రంలోని సన్నివేశాలు, పాత్రలు కేవలం కల్పితం, ఎవరిని ఉద్దేశించినవి కావు. కేవలం మిమ్మల్ని అలరించడానికి చేసిన చిన్న ప్రయత్నమే గాని ఎవరి మనోభావాలు దెబ్బతీయాలని కాదు. ఇంతవరకు మీరు ఎన్నో ప్రేమ గదులు చూశారు. లైలా మజ్ను, దేవదాస్, అనార్కలి, ప్రేమనగర్, ప్రేమాభిషేకం, ఇలా ఎన్నో ప్రేమ కథలు చూశారు, ఆదరించారు. అంతెందుకు, మన రాజమౌళి గారి పుణ్యమాన ఈగ ప్రేమ కథ కూడా చూశారు. అలాగే మా ఈ దోమ ప్రేమని కూడా ఆదరిస్తారని ఆశిస్తున్నాం. ఇది ఆడదోమ. రోజు దీని లవర్ని కలవటం కోసం వస్తూ ఉంటుంది. ఇప్పుడు కూడా తన లవర్ కోసమే ఎదురు చూపులు. ఇదే దాని లవర్. చూశారు కదా ఎంత అందంగా ఉందో. ఇంకా కథలోకి వెళ్దామా? నువ్వు లేని ఈ జీవితం నాకు వద్దు. ఏమిటో నీ పిచ్చి, నిన్న కొంచెంలో ప్రాణాపాయం తప్పింది. కొందరు మమ్మల్ని చంపాలని మా మీద మందు కొట్టబోయారు. అవునా? జాగ్రత్తరా, అటు పక్కకు వెళ్ళకు, మందులు అవి కొడుతున్నారు. ఇది ఏదైనా జరిగితే నా పరిస్థితి ఏమిటి? అందుకే దేవుణ్ణి నీకన్నా ముందే నన్ను తీసుకెళ్లమని కోరుకుంటాను. మరి స్వార్థం ఎక్కువే నీకు. నీకు ఏదైనా జరిగితే నేను ఉంటానా? ఏమోరా, స్త్రీ దోమగా నీ చేతుల్లో పోవాలనేదే నా కోరిక. అదే ఆ దేవుణ్ణి కోరుకుంటాను. సర్లే, ఇంకా బయలుదేరదామా? సరే అయితే. ఈరోజు ఎక్కడికి వెళ్తున్నావు? అదిగో ఆ ఇంట్లోనే నా మకా. మరి నువ్వు? నేను ఎక్కువ దూరం వెళ్ళాను, పక్కనే ఉన్న చెట్లలోనే ఉంటాను. సరే, వెళ్ళొస్తాను. ఇంకా రాలేదే, పక్కనే ఉంటానన్నాడుగా, మనమే వెళ్ళి కలుద్దాం.
ఉండి ఉంటాడు, ఎన్ని వెతుకుతా. దేవుడా, ఎంత వెతికినా వాడి జాడ కనిపించలేదు. వాడు ఎక్కడున్నాడో కొంచెం చూపించవా? అరే ఇదేంటి, వాడి చూపులు నా వీపుకి తగులుతున్నాయి. అంటే వాడు ఇక్కడే ఎక్కడో ఉన్నాడు. చనిపోయిన ఈ దోమ తన ప్రేమను గెలిపించుకోవడానికి మళ్లీ పుట్టి వీరికి భార్య అయ్యి ప్రేమను పంచుకుంటుందో, లేక తన గత జన్మ అలవాటు ప్రకారం జీవితాంతం కుట్టి కుట్టి చంపుతుందో వేచి చూద్దాం.